హలో అండి, వెల్కమ్ టు ఎల్పీ మిక్చర్స్. నేను మీ లక్ష్మి ప్రసన్న. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇప్పుడు నేను మీ ముందుకి ఒక ఫన్నీ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీని అయితే తీసుకొచ్చాను. వినడానికి చాలా సరదాగా అయితే ఉంటుంది, సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మీ అందరూ థంబ్నైల్ చూసే ఉంటారు కదండి. స్టోరీ నేమ్ వచ్చి సోమరిపోతు సుందరి. ప్రతి వీడియోలో నేను ముందుగా స్టోరీ చెప్పి లాస్ట్లో మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను కదండి. అయితే ఈ వీడియో నుంచి ఒక చిన్న చేంజ్. ముందు నేను క్వశ్చన్స్ అడిగేస్తాను, తర్వాత స్టోరీ చెప్తాను, లాస్ట్లో మీరు నాకు ఆన్సర్ చేయండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ అండి, ఈ స్టోరీలో ఒక దయ్యం ఉంటుంది. అయితే అది నిజంగా దయ్యమా కాదా? అందరూ దేన్ని చూసి దయ్యమని భయపడుతున్నారు. అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వన్, ఇందులో ఉన్న సుందరి అనే ఆవిడ భర్త పేరు ఏంటి? ఇంకా థర్డ్ క్వశ్చన్, సుందర్ని ఈ సమయంలో బావి దగ్గరకు వెళ్ళొద్దు అని ఒక వ్యక్తి చెప్తారు, ఆ వ్యక్తి ఎవరు? ఏమవుతారు సుందరికి? ఈ త్రీ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీలో ఉంటాయి. మీరు జాగ్రత్తగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వినండి. అది అహ్మదాబాద్లోని ఒక చిన్న కుగ్రామం. ఆ గ్రామంలో గట్టిగా చూస్తే ఒక 50 ఇళ్ళు ఉంటాయి అంతే. అయితే గ్రామం మొత్తానికి నీళ్ల కోసం ఒకటే బావి ఉంది, అది ఊరు మధ్యలో ఉంది. అయితే రోజు ఉదయాన్నే ఆడవాళ్ళందరూ ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లను సేకరించి వాళ్ళ వాళ్ళ అవసరాలకి సరిపడా నీళ్లను తెచ్చుకుంటూ ఉంటారు. ఈ ఊర్లో వెంకటేష్ ఇంకా సుందరి అని భార్యాభర్తలు ఒక ఇంట్లో నివసిస్తున్నారు. వెంకటేష్ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగించేవాడు. ఇంకా సుందరి విషయానికి వస్తే, సుందరి సోమరిపోతు, ఏ పనులు సరిగ్గా చేయలేదు, బద్ధకం ఎక్కువ. కానీ ఇల్లు అన్నాక ఏవో ఒక పనులు ఉంటూనే ఉంటాయి కదండి. అయితే సుందరికి అవి చేయాలన్నా బద్ధకమే. రోజు ఉదయాన్నే అందరూ నీళ్ళకు వెళ్ళడం చూసి వెంకటేష్ వచ్చి సుందరిని అడుగుతాడు, సుందరి నువ్వు కూడా వాళ్లతో పాటు నీళ్లకు వెళ్ళొచ్చు కదా, ఇంట్లో చుక్క నీరు కూడా లేదు, మరి నువ్వెందుకు వెళ్ళడం లేదు అని అడుగుతాడు. అప్పుడు సుందరి అంటుంది, ఏవండి, ఆ ఎండలో నీళ్లు తేవాలంటే చాలా కష్టం, నేను అందరూ ఇంటికి వెళ్ళాక సాయం సమయంలో వెళ్ళి తీసుకొస్తానులేండి. మీకు ఎక్కువ సమయం లేదు కదా, మీరు పనిలోకి బయలుదేరండి అని చెప్పి వెంకటేష్ని బయటికి పంపించి తలుపులు వేసుకొని లోపల పడుకుంటుంది. ఇలా చేయగా ఒక 2 రోజులకి ఇంట్లో చుక్క నీరు కూడా లేకుండా అయిపోతుంది. ఇంకా సుందరికి తప్పలేదు, ఎలాగన్నా నీళ్ళకి వెళ్లాల్సిందే. సుందరి ముందు అనుకున్న విధంగానే సాయంత్రం సమయంలో అందరూ ఇంటి దగ్గర ఉండగా తిన ఒక్కర్తే 2 కుండల్ని తీసుకొని నీటి కోసం బయలుదేరుతుంది. ఒక కుండ నెత్తి మీద, ఇంకొక కుండ నడుం మీద. అలా వెళ్తుండగా వనజ అని ఊరిలో ఒక ఆవిడ, ఆవిడ స్వయాన సుందరికి వదినగారవుతుంది. అయితే సుందరి, ఏంటి నువ్వు ఈ సమయంలో నీటి కోసం బయలుదేరా? బావి దగ్గరకు ఈ సమయంలో ఎవ్వరూ వెళ్ళరు, అక్కడ పెద్ద దయ్యం ఉంది, అందుకే ఈ సమయంలో మనం నూతి దగ్గరికి వెళ్ళకూడదు. నువ్వు రేపు ఉదయాన్నే మాతో పాటు వద్దు, కానీ ఇప్పుడు వద్దు అని చాలా నచ్చ చెప్పడానికి ట్రై చేస్తుంది. అయినా సరే సుందరి వినకుండా, పర్వాలేదులే వదిన, నేను చూసుకుంటాను, ఇంటిలో చుక్క నీరు కూడా లేవు, రేపు ఉదయం దాకా అంటే నాకు కుదరదు, పర్వాలేదు నేను ఇప్పుడే వెళ్తాను అని చెప్పి ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోతుంది. సుందరి బావి దగ్గరికి వెళ్ళి కుండల్ని పక్కన పెట్టి బకెట్తో నీళ్లు తోడడానికి ట్రై చేయగా అందులో నుండి విచిత్ర శబ్దాలు వస్తాయి, ఇంకా ఎవరిదో గొంతు కూడా వినిపిస్తుంది. అప్పుడు సుందరి నిజంగానే భయపడుతుంది. వదిన చెప్పినట్లుగా ఇక్కడ ఏదో దయ్యం ఉండనే ఉంది, నేనే ఎవరు చెప్పినా వినకుండా వచ్చాను ఈ సమయంలో, ఐ బాబోయ్ ఏమవుతుందో అని భయపడుతుంది. ఈలోగా ఆ బకెట్లో నుండి ఒక చేప, మాట్లాడే చేప, సుందరి
సుందరి, నేను మాట్లాడే చేపను, నేను దయ్యాన్ని కాదు, నువ్వు భయపడకు, ఒక్కసారి ఇటు వచ్చి నన్ను చూడు, నన్ను కొంచెం ఈ నీటిలో నుండి పక్కన ఉన్న కొలంలో పాడే, నేను మొన్న వచ్చిన వర్షానికి ఇక్కడ చిక్కుకుపోయాను, ప్లీజ్ నాకు ఈ ఒక్క సాయం చేసి పెట్టు అని ప్రతిమలాడుతుంది. అప్పుడు సుందరి భయాన్ని వదిలి బావి దగ్గరికి వచ్చి తొంగి చూడగా బకెట్లో ఒక మాట్లాడే చేప కనిపించింది. వెంటనే దాన్ని పైకి తీసింది. తీసి తన కోరిక మేరకు నిన్ను పక్కనే ఉన్న కొలంలో వదిలేస్తాను, కానీ దానివల్ల నాకేంటి లాభం అని అడుగుతుంది. అప్పుడు ఆ చేప అంటుంది, నేను నీ ఒక కోరికను తీరుస్తాను, అప్పుడే నువ్వు నాకు సహాయం చెయ్యి అని చెప్తుంది. అయితే సరే, నా కోరిక ఏంటో నేను చెప్తాను, నువ్వు అది తీర్చు, తర్వాతే నేను నిన్ను కొలంలో వేస్తాను అని చెప్తుంది. తన మాటకి అంగీకరించి చేప నీ కోరికేంటో అడుగు అని అంటుంది. సుందరి ఏం కోరుకోవాలబ్బా అని ఆలోచనలో పడుతుంది. ఈలోగా తన బుర్రకి ఒక ఆలోచన తడుతుంది. నాకు ఒక తల, రెండు చేతులు ఉండడం వల్ల నేను కేవలం రెండు కుండల నీళ్ళే పట్టుకెళ్ళగలుగుతున్నాను. అదే ఇంకొక తల, ఇంకొక రెండు చేతులు ఉంటే 4 కుండల నీళ్లను నేను ఒక్కసారే పట్టుకెళ్ళగలను. అప్పుడు 4 రోజుల దాకా మళ్ళీ తిరిగి నీటి కోసం రావాల్సిన అవసరం లేదు అని ఆలోచించుకుంది. ఆలోచించిన వెంటనే చేపకి తన కోరికను ఇలా చెప్పింది. నాకు ఇంకొక తల, ఇంకొక రెండు చేతులు ఇవ్వు, అప్పుడు నేను నిన్ను తీసుకెళ్ళి కొలంలో వదిలేస్తాను అని అంటుంది. ఆ విచిత్రమైన కోరికకు చేప కొంచెం ఆలోచించింది. నీకు నీ కోరిక సరైనదే అనిపిస్తుంది కదా అని ఇంకొకసారి ఆలోచించుకోమంది. అయినా సుందరి ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా, నాకు నా కోరిక తీర్చు, నేను అడిగింది ఇవ్వు, నిన్ను వెంటనే నీ కొలంలో వదిలేస్తాను అని చెప్తుంది. ఇంకా చేప చేసేదేమీ లేక తన కోరిక ప్రకారం ఇంకొక తలని, ఇంకొక రెండు చేతుల్ని ప్రసాదిస్తుంది. వెంటనే సుందరి ఆ చేపను తీసుకువెళ్ళి పక్కనే ఉన్న కొలంలో వదిలేస్తుంది. వదిలిన తరువాత సుందరి ఇలా ఆలోచించుకుంటుంది. అయ్యో, నేను ఇంకొక తల కూడా అడిగి ఉండాల్సింది. ఇంకొక తల, ఇంకొక రెండు చేతులు ఎక్కువగా ఉంటే నేను వారానికి సరిపడా నీటిని ఒక్కసారే తీసుకెళ్ళి ఉండేదాన్ని. అయ్యయ్యో, తప్పు చేశానే అని బాధపడింది. ఇంకా చేసేదేమీ లేక ఆ 2 తలలు 4 చేతులతోనే ఇంటికి బయలుదేరింది. అయితే ఊర్లో ఉన్న జనమంతా సుందరి 2 తలలు 4 చేతులను చూసి అందరూ భయపడి దయ్యం దయ్యం అని అరవసాగారు. సుందరి, అయ్యో నేను దయ్యాన్ని కాదు, నేను సుందరిని, నేను సుందరిని అని ఎంత చెప్పినా వినలేదు. తన సోమరిపోతుతనం వల్ల చివరకు తనే కష్టాలు కొని తెచ్చుకుంది. ఊరిలో వాళ్ళంతా సుందరిని దయ్యం అనుకొని కొట్టి చంపేశారు. కథ అయిపోయిందండి. ఎలా ఉంది? ఇంకా నేను అడిగిన 3 ప్రశ్నలు కలిపి మీరు సమాధానాలు నాకు వెంటనే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుకి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.